హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద యూనికస్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఈరోజు అయితే చాలామంది అడిగారు ప్లాంట్స్ రిలేటెడ్ వీడియోస్ ఏదైనా చేయండి అని. సో అందుకోసమే నేను చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నాను బాల్కనీని కొంచెం క్లీన్ చేయాలని. ఎందుకంటే అన్ని చెట్లు అక్కడక్కడ పెట్టడం వల్ల చాలా కంజెస్టెడ్గా అనిపించింది, అలానే కొన్ని పిచ్చి చెట్లు కూడా వచ్చేసాయి. సో వాటన్నిటినీ ఈరోజు తీసేద్దాం అనుకుంటున్నాను. అండ్ అలానే అడిగిన వాళ్ళకు కూడా ఈ వీడియో చూపించినట్లు ఉంటుంది కదా అని వీడియో చేస్తున్నా. అండ్ ఇప్పుడు నేను కట్ చేస్తున్నది అయితే ఇది బీరకాయ చెట్టు అనమాట. చాలా రోజుల నుంచి వచ్చింది, బట్ ఎందుకో తెలియదు దీనికి నల్ల చీమలు రావడం స్టార్ట్ అయ్యాయి. పురుగులు కాదు, నల్ల చీమలు, గండు చీమలు ఉంటాయి కదా అవి. ఇంకా వచ్చినప్పటి నుంచి చెట్టు పెరగడం ఆగిపోయింది. కానీ ఎప్పటి నుంచో తీసేద్దాం అనుకున్నా కానీ ఏమన్నా మళ్ళీ పెరుగుతుందేమో అనే ఒక చిన్న ఆలోచనలో ఉంచేసాను, కానీ అది పెరగలేదు. కాబట్టి ఈరోజు కట్ చేసేసాను. అండ్ అలానే ఇక్కడ కట్ చేస్తున్నది అయితే తులసి చెట్టు. ఇది ఆల్మోస్ట్ దగ్గర 2 ఇయర్స్ అయ్యింది. ఇప్పుడు కొంచెం ఆకులన్నీ బాగా నల్లగా అయిపోయి ముడుచుకుంటున్నాయి అన్నమాట. అంటే మొత్తానికి వీటికి ఏదో ఒక పురుగు వస్తుందని మాత్రం అర్థమవుతుంది. అప్పటికి నేను కొన్ని మందులు వేసాను, అవేం తగ్గలేదు. అండ్ అలానే ఇది కొంచెం పెద్ద చెట్టు అయిపోయింది కదా, సరిగా పెరగడం కూడా లేదనమాట. అందుకోసమని కట్ చేస్తున్నాను. దాని ప్లేస్లో ఇంకొక చెట్టు వచ్చింది, అది బాగా వస్తుంది కదా. నిజానికి అది ఈ చెట్టు మొత్తం తీసేసి కంప్లీట్గా వేరే తీద్దాం అనుకున్నా, కానీ పెద్ద చెట్టు కదా తీయడానికి మనసు రాలేదు. సో ఇంకొకసారి ట్రై చేద్దాము ఆకులన్నీ తీసేసి ఏమైనా మంచిగా ఆకులు వస్తాయేమోనని ఒట్టిన ఆకులు కట్ చేశాను ప్రస్తుతానికి. ఇది కానీ మళ్ళీ రాకపోతే ఖచ్చితంగా ఈ చెట్టు తీసేసి వేరే చెట్టు వేసుకుంటాను. అండ్ నేనైతే దీనికి పూజ చేస్తాను, డైలీ చేయను కానీ ఎప్పుడైనా ఒకసారి మాత్రమే చేస్తుంటాను. కాబట్టి వెంటనే దాన్ని పీకేయలేకపోయాను అన్నిట్లాగా. అండ్ మాకైతే ఈరోజు క్లైమేట్ చాలా చల్లగా ఉంది, సడన్గా ఇలా మబ్బులు వేసేసుకున్నాయి. ఇప్పటిదాకా చాలా ఎండ వచ్చింది, బట్ ఎందుకు అనుకోకుండా ఇలా మబ్బులు వేసుకున్నాయి అనమాట. బాగుంది కదా అని అలా షూట్ చేశాను అంతే. అండ్ ఇక్కడైతే నేను మల్లె చెట్టు కాకులు తీస్తున్నాను. మామూలుగా ఇలా మల్లె చెట్టు కాకులు తీస్తే మళ్ళీ కొత్తగా ఈగురు వచ్చి పూలు వస్తాయి కదా. సీజన్ అయిపోయింది ఇప్పటికీ, బట్ మనం అలా తీయడం వల్ల 1-2 పూలు వస్తాయి కదా. అండ్ అలానే చెట్టుకు కూడా మంచిది, కొత్తగా ఆకులు వస్తూ ఉంటాయి. సో అందుకోసమే నేనైతే ఆ పాత ఆకులు అన్నింటినీ తీసేసాను కొత్తగా చిగుళ్ళు రావడం కోసం. అండ్ అలానే ఈ చెట్టు నాకు తెలిసి కింద వేసుంటే చాలా బాగా పెరిగేదేమో. దీనికి కూడా 2 ఇయర్స్ అవుతుంది దగ్గర, దాంట్లోనే ఉండడం వల్ల అలా ఉందండి. ఇక్కడ మాకు సడన్గా ఒక పెద్ద వర్షం వచ్చింది, దాన్ని మీకోసం ఇలా షూట్ చేశాను. అండ్ క్లైమేట్ అయితే చాలా త్వరగా చల్లగా మారిపోయింది అనమాట ఎండ నుంచి. అండ్ సో ఇంకా ఇక్కడ మీరు చూసినట్లయితే చెట్లన్నీ చూడండి ఎలా చాలా కంజెస్టెడ్గా ఉన్నాయి. అసలు ఇందులో యూజ్ లేని చెట్లు చాలా వచ్చేసాయి ఈ మధ్య. అండ్ కొంచెం తక్కువ కాన్సన్ట్రేట్ చేశాను అనిపించింది చెట్ల మీద. సో అందుకోసమే ఈరోజు కొంచెం టైం స్పెండ్ చేశాను అసలు పిచ్చి మొక్కలన్నీ తీసేసి మంచి ఉంచాలని. అండ్ అలానే ఇవన్నీ క్లీన్ చేశాక కొన్ని పార్ట్స్ అయితే క్లీన్ అవుతాయి కదా, వాటిలో కొత్త చెట్లు వేయాలని కూడా అనుకున్నాను. కానీ ఆ చెట్లు వేయడానికి ఇప్పుడు కుదరలేదు. అండ్ నేను ముందుగా చెప్పినట్టు వీటి మధ్యలో కొన్ని పార్ట్స్ పెట్టాను, వాటన్నిటిని తీసి ముందు పక్కన పెట్టాను అనమాట. అసలు ఎక్కడ పెట్టాలి అన్నది మళ్ళీ ఆలోచిద్దామని. ఇక నేను మీకు మొన్న బ్లాగ్లో మెంతులు వేయడం చూశాను కదా, కానీ అవి సరిగా పెరగలేదు. ఎందుకు అని నేను 2-3 సార్లు ఆలోచించాక అర్థమైంది, ఎందుకంటే నేను రిపీటెడ్గా సేమ్ సాయిల్లో మళ్ళీ మళ్ళీ వేస్తున్నాను అనమాట, అందుకనే అవి సరిగా రాలేదు. సో అందుకోసమే సరిగా రానప్పుడు మళ్ళీ ఎందుకులని కొంచెం తీసేసాను. ఇదైతే మేతి, రేపు బాబుకి చేసేయడానికి హెల్ప్ అవుతుంది కదా అని ఇప్పుడు తీసేసాను అనమాట. అండ్ అలానే ఇదైతే సంపంగి చెట్టు, దీనికి కూడా ఒక ఏదో ఒకలాంటి చిన్న పురుగు స్టార్ట్ అయింది. అండ్ అలానే దానికైతే ఎలాంటి గ్రోత్ కనిపించలేదు నాకు, అందుకోసమే దాన్ని కూడా మొత్తం ఆకులు తీసేసాను. అండ్ దాంట్లో ఒక చిన్న తులసి చెట్టు కూడా వచ్చింది, చిన్నప్పుడే పీకేలేం కదా. కొంచెం పెద్ద అయితే మనం వాటిని మళ్ళీ రీప్లాంటింగ్ చేసుకుంటే బాగా పెరుగుతాయి. అండ్ అలానే నేను మధ్యలో కొన్ని చెట్లను పెట్టుకుంటా వస్తున్నాను అనమాట. అంటే పాట్కి గ్యాప్ ఉన్న మధ్యలో ఒక బాటిల్ పాట్స్ పెట్టాను కదా, సో వాటిల్ని. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్టే లెటస్ లీవ్స్ చాలా బాగా వస్తున్నాయి. అండ్ అలానే మేము చాలాసార్లు తిన్నాను కూడా వాటిని బర్గర్లో పెట్టుకొని, చాలా బాగున్నాయి. అండ్ ఈజీగా కూడా పెరిగాయనమాట. మనకి స్పినాచ్ ఎంత ఈజీగా పెరుగుతుందో అంత ఈజీగానే పెరిగింది. అండ్ ఇక్కడైతే ఇది మనీ ప్లాంట్. యాక్చువల్గా మనీ ప్లాంట్ని ఒక్క తొట్టెలోనే వేసామన్నమాట, కానీ అది పక్కన పాట్కి కూడా రూట్స్ వెళ్ళిపోయి మళ్ళీ చెట్టు స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఇంకా సపరేట్ చేయలేకపోతున్నాం, అలా అని కట్ చేయలేకపోతున్నాను.
బాగా పెరిగిన చెట్టుని కట్ చేయడానికి మనసు రాలేదు. సో దానికోసం అందుకే మళ్ళీ దానికి అలా చుట్టాను. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నదైతే ఇది పిచ్చి చెట్టు. మామూలుగా అది చిన్నగా వచ్చినప్పుడు చూసాను, కానీ అదేదో యూజ్ అయ్యే చెట్లు అని అది పెద్ద అయిన తర్వాత చూద్దాం అన్నట్లు ఉంచేసాను. అదేమో చాలా పెద్ద అయిన తర్వాత ఇస్తే రాలేదు. అండ్ ఈరోజు కష్టపడి అలాగూ లాగాను. అండ్ అలానే ఇక్కడ ఒకే పాట్లో పచ్చిమిర్చి చెట్లు చాలా ఉన్నాయన్నమాట. ఒక 4-5 వేసాను. అవి పచ్చిమిర్చి చెట్లే కానీ వాటికేందో ఒక వైట్ పురుగు వచ్చేసింది వాటికి కూడా. ఈ చెట్టు వల్లనే అన్ని చెట్లకి వచ్చేసింది అన్నమాట. సో ఇక్కడ మీకు చూపిస్తాను అది ఎట్లా ఉంది అని. చూడండి, ఆకులకి అంతా వైట్ వైట్గా వచ్చేసింది. అండ్ అలానే ఆకులు కూడా ముడుచుకొని వస్తున్నాయి. సో అందుకోసమే ఆ చెట్లన్నీ తీసేసాను. అండ్ అలానే ఇక్కడ మీకు ఈ పాట్లో కనిపిస్తుంది అయితే లింగాక్షి చెట్లు అంటాం కదా, వైట్ అండ్ బ్లూ కలర్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి ఓన్లీ వైట్ ఫ్లవర్స్ మాత్రమే నేను చూశాను, బ్లూ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయో లేదో తెలీదు. అండ్ అలానే టొమాటో చెట్టుకు కూడా చాలా ఆకులు పండుగ అయిపోతున్నాయి. మామూలుగా అయితే ఇలా రాకూడదు నాకు తెలిసి, వాటికి ఈ పాట్లో ప్లేస్ సరిపడదు అనుకుంటా. నేను దీంట్లో 6 ప్లాంట్స్ వేసాను, కొంచెం ఎక్కువ వేసేసినట్లున్నాను. కానీ ఫ్రూటింగ్ అయితే స్టార్ట్ అయింది, బట్ అవి నీట్గా పెరుగుతాయన్నట్లు నాకు అనిపించలేదు. ఎందుకంటే వాటికి ప్లేస్ సరిపోక నాకు ఆకులు కలర్ మారిపోవడం అర్థమైపోతుంది. అండ్ ఇంక ఇక్కడ మీరు చూస్తున్నారా, మీకు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే మనకు బీన్స్ కూడా స్టార్ట్ అయింది. అండ్ ఇంకా ఇప్పుడు ఇక్కడ కూడా కొన్ని లింగాక్షి చెట్లు పెరుగున్నాయి అన్నమాట. చిన్న చిన్న పాట్స్లో 2 పెరుగున్నాయి. వాటిని కూడా తీసుకెళ్ళి వీటన్నిటిని కలిపి ఒకే పాట్లో వేస్తే ఇంకా బాగా వస్తాయి కదా అని నేను వాటన్నిటిని కట్ చేసేస్తున్నాను. ఇక్కడ వీటిని బాగా అల్లిద్దామని దారాలు అయితే కట్టాను, కానీ ఈ లోపల ఆ పాట్ ఖాళీ అయింది కదా. అలానే ఒక్క పాట్లో ఒక ప్లాంట్ ఉంటే బాగుంటుంది కదా ఒకే రకం అని వీటిని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ వేస్తున్నాను. అండ్ చూస్తున్నారు కదా, ఇవి చిన్న పాట్ అయినా బాగానే పెరిగాయి అన్నమాట చెట్లన్నీ. సో వాటన్నిటినీ నేను మళ్ళీ ప్లేస్ మారుస్తున్నాను. ఏ చెట్టు అయినా ప్లేస్ మార్చాక కొద్ది రోజులు మనకు గ్రోత్ చాలా స్లోగా కనిపిస్తుంది, బట్ అవి ఆ ప్లేస్కి అడ్జస్ట్ అయిపోయాక కొంచెం ఫాస్ట్గా పెరుగుతాయి. అది నా ఎక్స్పీరియన్స్ అన్నమాట, నేను ఫీల్ అయింది అది. ఎప్పుడైనా చెట్లని వేరే ప్లేస్కి వేసినప్పుడు అవి కొంచెం తక్కువగా పెరగడం, దాని తర్వాత అవి ఫాస్ట్గా పెరగడం నేను చాలాసార్లు గమనించాను. అందుకే మీతో చెప్తున్నాను. మామూలుగా మనం వేసిన 2 రోజులకి ఇదేం పెరగలేదని అనుకుంటాం కదా, అలా కాకుండా కొద్ది రోజులు అయ్యాక అవి కొంచెం ఫాస్ట్గా పెరుగుతాయి. అండ్ ఇక్కడైతే నేను ఆ పార్ట్స్ నుంచి ఆ ప్లాంట్స్ని సపరేట్ చేసేసి అన్నీ కలిపి ఒక పాట్లో వేసాను రూట్స్తో పాటు. ఇంకంతే, వీటన్నిటిని అలా వేసి వీటిని కూడా నీట్గా ఆ రోజ్ ప్లాంట్కి తగిలించాను అనమాట. అంటే మనం దారం కట్టి బాగా వేసి త్వరగా అల్లుకుంటుంది చెట్టు కూడా, చూడడానికి కూడా బాగుంటుంది, లేకపోతే గజిబిజిగా అయిపోతాయి చెట్లు. ఇంకా ఆ సపోర్ట్తోనే ఆ చెట్టు అల్లుకోవడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం ఏదైనా అల్లుకునే చెట్లకి ఇలా దారం కడితే చాలా ఈజీగా నీట్గా పెరుగుతూ ఉంటాయి. అండ్ అలానే దీని తర్వాత నేను అటుపక్క ఇంకొంచెం టొమాటో చెట్టు పక్కనే ఇంకొంచెం పచ్చిమిర్చి చెట్లు ఉన్నాయి, వాటిని కూడా కట్ చేసేసాను, పీకేసాను అనమాట. ఎందుకంటే వాటికి కూడా పురుగు వస్తున్నట్లు అనిపించింది. అనిపించడం కాదు, నిజంగానే పురుగు వచ్చేసింది, అందుకోసమే తీసేసాను. అవేవో వైట్ కలర్ పురుగులు, అవి ఎగురుతున్నాయి కూడా. అండ్ నేను తెచ్చిన మందు అయితే నేను వాటికి వేసాను, బట్ వాటి వల్ల అయితే నాకేం కనిపించలేదు. చూసారు కదా ఇవే. అండ్ ఆకులన్నీ ఓన్లీ ఈ ప్లాంట్స్కే ఆ పురుగులు ఎక్కువ కనిపించాయి, రిమైనింగ్ ప్లాంట్స్కి ఎక్కడ లేవు, బట్ ఓన్లీ ఈ ప్లాంట్స్కే ఉన్నాయి, అందుకోసమే తీసేసాను. అండ్ టొమాటో చూడండి, టొమాటో అయితే ఫ్రూటింగ్ స్టార్ట్ అయింది ముందుగా నేను చెప్పినట్లు, కానీ అవి ఎన్ని రోజులు ఉంటాయి, అసలు పూర్తిగా పండుతాయా లేదా చెట్లు అనేది డౌట్గా ఉంది నాకు ఆ చెట్టును చూస్తే. అండ్ అంతే, ఇంకా మొత్తం క్లీన్ చేశాక ఇలా అయింది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఈ గోడ మీద పెట్టుండేవంతా అయితే మధ్యలో పెట్టున్నాను కదా కొన్ని పాట్స్ అవి. అండ్ ఇంకా మళ్ళీ వీటన్నిటిని అయితే రీఅరేంజ్ చేస్తున్నాను ఎక్కడున్నవి. ఇంకా ఇంకొంచెం రీమోడలింగ్ చేయాలని అనిపించింది, కానీ ఇప్పుడు కాదు, ఇంకొంచెం ఎక్కువ టైం ఉన్నప్పుడు. అలానే వీటికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ నేను కొనుక్కున్నప్పుడు వాటిని రీమోడలింగ్ చేస్తాను, కానీ ఇప్పుడు కాదు, కొంచెం టైం పట్టచ్చు. ఎందుకంటే చాలా టైం కావాలి, అండ్ అలానే కొంచెం ప్లేస్ కూడా కావాలి, అలానే ఒక హెల్ప్ కూడా కావాల్సి ఉంటుంది. ఆ బాబుంటే బాబుని పెట్టుకొని చేయడం కొంచెం కష్టం అనిపిస్తుంది అందుకోసం.
అండ్ అలానే ఇంకా ఈ ప్లాంట్స్ అన్నిటినీ నేను వేటి వేటి ప్లేస్లో లేకపోతే కొన్ని చేంజ్ అయ్యాల్సిన పాట్స్ అన్నిటినీ కొంచెం చేంజ్ చేసేసి మళ్ళీ రీఅరేంజ్ చేసేసాను అన్నిటినీ. అండ్ టోటల్గా ఇంత చిన్న బాల్కనీ గార్డెన్లోనే ఇంత చెత్త ఎన్ని పిచ్చే చెట్లు వచ్చాయి. ఇంకొకవేళ పెద్ద గార్డెన్ ఉంటే ఆలోచించండి ఎంత వస్తుందో. అండ్ టోటల్గా అయితే అన్నీ సర్దాకా చెట్లన్నీ ఇలా ఉన్నాయి. సో ఇంక ఇదంతా ఒకసారి క్లీన్ చేసేసి అసలు ఏం చెట్లు ఉన్నాయి ఏంటి అనేది చూపిస్తాను. అండ్ ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇది కాలీఫ్లవర్ చెట్టు, అలానే తులసి చెట్టు, ఇది బచ్చలాకు. రెడ్ కలర్లో ఉన్నదైతే బచ్చలాకు, ఇదైతే కాలీఫ్లవర్. అండ్ దాని తర్వాత ఒక మల్లి చెట్టు, దాసాని చెట్టు కూడా ఉంది. అండ్ మధ్య మధ్యలో మనకు కాలీఫ్లవర్ చెట్లు కూడా కనిపిస్తాయి. అండ్ ఇక్కడ మీరు ఇంకొక చెట్టు చూడొచ్చు. మామూలుగా మనం చిన్నపిల్లలకి దగ్గు కోసం వేస్తాం కదా, దాని పేరు గుర్తు రావట్లేదు టైంకి. అండ్ అలాంటి చెట్టే అనమాట. ఇది కూడా ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ లాగా యూజ్ అవుతుంది. అండ్ చూడండి, రోసెస్ అయితే బాగా వస్తున్నాయి, బట్ దీనికి కూడా చీమలు వస్తున్నాయి. మందు వేసినా కూడా అవి పోవట్లేదు, అది ఎందుకో తెలియదు. నాకు తెలిసి ఇంక వేరే మందు, కొంచెం పవర్ఫుల్ మందు తీసుకురావాలేమో. హోమ్ రెమెడీస్ కూడా ట్రై చేశాను. మామూలుగా మనం సోడా ఉప్పు దాంతోపాటు పసుపు అవన్నీ వేస్తాం కదా, బట్ నాకేమీ యూజ్ తెలియలేదు. అండ్ దాని తర్వాత అయితే ఒక రోజా చెట్టు ఉంది, దీంట్లో అయితే మేతి అలానే కొరియాండర్ వేస్తున్నాను. ఇదైతే మనీ ప్లాంట్. అండ్ దాని పక్కనే ఇంకొక రోజ్ చెట్టు ఉంది. మనీ ప్లాంట్లో కూడా ఒక రోజ్ చెట్టు ఉంది అనమాట. అంటే టోటల్గా 3 కలర్స్ ఆఫ్ రోజెస్ ఉన్నాయి. అండ్ ఇదైతే లింగాక్ష చెట్లు. అండ్ ఒక ఆలవీరా చెట్టు కూడా పెంచాను. ఇప్పుడిప్పుడే బాగా వస్తుంది అనమాట ఆలవీరా. అండ్ ఇది కూడా కాలీఫ్లవర్. అండ్ ఇక్కడ చూస్తే బీన్స్ చూడండి, బాగా వచ్చాయి, చాలా బాగా వచ్చాయి అనమాట. చిన్న చెట్టే కానీ చాలా బీన్స్ వచ్చాయి. అండ్ ఇంకా వస్తున్నాయి కూడా. అండ్ అలానే ఇంకా టొమాటో చెట్టు చూడండి. ఈ టొమాటో చెట్టుకి టొమాటోలు అయితే స్టార్ట్ అయ్యాయి. చాలాసార్లు చెప్పాను ఇప్పటికీ. అండ్ నాకు కొంచెం హ్యాపీగా ఉందనమాట టొమాటోలను చూస్తే. కానీ అవి ఎన్ని రోజులు బాగా పండుతాయి లేదా తెలీదు. ఇంకా ఈరోజుకి ఈ వీడియో అయితే అంతే. మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది ప్లాంట్స్ గురించి ఒకసారి ఏదైనా వీడియో చేయమన్నారు. నేనైతే నాకు కూడా కొత్త అండి, నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి నాకు చాలా టిప్స్ తెలియదు. ఒకవేళ నేను ఏమన్నా రాంగ్గా ప్లాంట్స్ గురించి చెప్పుంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే నాకు కూడా ప్లాంట్స్ గురించి కంప్లీట్గా తెలియదు. ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. అండ్ ఇంకా నేనేమైనా మంచి టిప్స్ తెలుసుకుంటే మాత్రం మీద ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.